సన్నాసే కస్టమర్లు వచ్చేస్తున్నారా తొందరగా రెడీ చేయి మేము ఎప్పుడో రెడీ అండి తమరు వచ్చి తిప్పేటో తర్వాత ఇక్కడ మరి చెప్పవే రండి అమ్మా తల్లి పొద్దు గూకేదాకా బగబగా మండిపోతుండాల చూసావట్రా మంట ఎలా దగదగా వెలిగిపోతుందో అరవై ఎమర్గా మాత్రం వెలుగుంటుందండి ఎదో కూతలు నువ్వును ఇలా అంటించడం లేదో అలా వంకర కూత ఏటా ఎదో సూపు వెళ్ళి వాయట్టు రండి రండి పెట్టావా ఏంటి పెట్టేది పోయిలో పెడక ఇంకా ఇక్కడ పప్పు నానలేదు అలకరించుకొని పొడి చేయాలరా అవతలు చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు యువతలు చూస్తే పప్పు నానలేదంటావు నేనేం చేయాలి పేక బిస్కెట్ సంపేయాలి రండి బాబు రండి 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 ఏం కావాలి ఇడ్లీ దోశ పూరి పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు పుల్లా పందుం పుల్లా ఓహో బెమాణం ఇదిగో బాబు తీసుకోండి బాబు ఇదిగో బాబు ఇదిగోండి బాబు అక్కడ తొంగుకోండి ఇక్కడ కడుక్కోండి ఇక్కడ బిల్లు ఆర్డర్ ఇచ్చుకోండి ఇదిగో నీళ్ళేవి ఇక్కడ ఏరా ఎదవా అక్కడ నీళ్ళు ఎట్టొచ్చు కదా ఒకటి కడుక్కున్నాడు కదా అక్కడ ఎందుకు కడుక్కోవాలి చెప్పండి పై మేము పెట్టాలి నీళ్ళు మేము పెట్టాలండి ఎప్పుడు పని చెప్పినా ఎదవ కూతురు పోతామని హోటల్ తెరిచిందో రే జనాలు లేరురా క్యాటరింగ్ పిచ్చింది కదా ఇంక ఇక్కడ ఎందుకుంటారు అంటే పొల్లల మన బిల్లులు అలయని ఎందుకలగా మేము పడిపోతారు మా అక్కడికి ఓపెనింగ్ చేయలేదు ఏంట్రా ఓరే బామర్ది ఇంకెంతసేపు రా మీ సెల్ వచ్చిదాకా ఇక్కడ అందరం ఏడింగ్ చేస్తుంటే మీ అక్క లోన్ చేస్తుందిరా వినబడుతుందా లేదు లేలగా కనిపిస్తుంది అదన్నమాట ఆహా అది కాల అరటి బాధ ఇంకా ఆ నడుం చూస్తే ఏదో అయిపోతుందిరా ఈకినెస్ అయి ఉంటది డాక్టర్ చూపించుకో ఏంట్రా ఈ ముసలాయనకి ఎగుపురి వచ్చేస్తుంది ఎగుపురి కాదా కొత్త ఊపిరి ఈ అమావాసకు కూడా ముసలాయన పోయట్లేడు ఆ గజ్జల పట్టాలు వేసుకుని గల్లు గల్లు ముందు నడుస్తా ఉంటే నా గుండెల్లో అటుక్కు మంచి ఆరిపోద్దాం అని భయంగా ఉందిరా ఇదేంటా కుక్క కోసేస్తుంది నాకెప్పుడేమంటున్నాను బాబు తింటామని ఇక్కడ తెల్లారి నుంచి ఎయిటింగ్ చేస్తుంటే నీ పాలని కుక్క పాలు చేస్తావేటి అంతే మరి మీరంటే అవసరం తీరిపోగానే దొరుకుని వెళ్ళిపోతారు మరి అదో నన్నే నమ్ముకొని నన్నే అంటి పెట్టుకోరుంది బలదానివే నువ్వు అనాలే గాని ఊపిరాడనివ్వు అవునా ఇలారా రాయ్ బైరాగి మొదలెట్రా చూసారా జనం ఎలాగే పడిపోతున్నారా అంటే మన వ్యాపారం అటుకు ఎక్కిపోద్ది ఒకసారి అటు చూడండి అక్క పాలు ఎక్కువేసి స్ట్రాంగ్ టీ నాకు నిన్ను ఒకసారి ఇటు చూడండి ఏంటి అక్కడ ఉన్నదేటి ఇక్కడ లేనిదేటి జనం జనం కాదు గ్లామర్ మీరు నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే నేను మండపేట కలవపురు సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కొట్టలు తీసుకొచ్చి ఇక్కడ ఇట్టేస్తాను మన వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతా దాని కాపలా గాయలేక ఎక్కడికో నేను పోవాలా ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే కలిసి అయ్యే ఐడియా చెప్తావా కానీ ఖర్చు కాకూడదు వ్యాపారం మాత్రం బాగా జరిగిపోవాలి అప్పుడు పని చేయండి నాకు 100 రూపాయలు ఉన్నాయి ఆ సెంటర్లోకి వెళ్ళి చీర జాకెట్ కట్టుకొస్తాను అవి కట్టుకుని మీరు ఆ మూలం కూర్చోండి నేను ఇక్కడ కూర్చుని వ్యాపారం చేస్తుంటాను వందా ఇందా పతి కుక్కకి ఓ రోజు వస్తుందిరా అది కుక్కలకి అనసూయ అనసు ఓహో లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ఏమన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడి మరి ఇవేం పనులండి అది కదండి మాట్లా ముగ్గులోకి లాగడం సందులోకి వెళ్ళడం దేవతలంటే పెళ్ళని అనుమానిస్తే కళ్ళు అవుతాయి బలేదానివే అనుమానించడం అంటావేంటి దీన్ని వీళ్ళ బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులు నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలను చేసి ఆడిస్తున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్యే మరి
నేను మగాణ్ణి కాబట్టి పెళ్ళన్న ఆడిస్తున్నానరా మరి నువ్వు పెళ్ళన్ చేతిలో ఆడుతున్నావు ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతిరోజు ఆడుతో ఇడితే తిట్టుకుంటావు ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి పెతేదవకి లోకం అయిపోయాను ఒరేయ్ మీరు కాపురాలు చేస్తున్నారా జాగారాలా కరెంటు బిల్లు ఏమిట్రా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే మామంగు చూస్తారే ఓ ఈ కండలు చూసి భ్రమ పడుతున్నారేమో దేనికైనా యోగా ఉండాలి అది నిజమే పాపం మామంగ చూస్తారే మేము ఫ్యాన్ కరెంటుతో తిప్పాం కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది మీ అందరికీ ఫైనల్ గా చెప్తున్నాను రాత్రిపూట లైట్లు వెలగడానికి వీల్లేదు పగటిపూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారేమిటి ఇవాళ 1వ తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపురా గుర్తించుకోటేనండి గుండు బద్దలైపోతుంది నేను ఓనర్ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీయి అయినా బాబాయ్ గారు 1వ తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించుకు తింటారు కదా మరి ఆ పైన ఉన్న బ్యాచులర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇక మాట్లాడలేవు అమ్మా వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే పేట బయట పారేయడమే మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచులర్స్ ఉంటే చాలా ఇబ్బంది తెల్లవారడం పాపం గోడ మీద ఒకడు ఆ బావి దగ్గర ఒకడు సర్దుకోలేక చస్తున్నావు నీకేమమ్మా ఆడదానివి ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి సాటి బ్యాచులర్స్ కదా అని ఇల్లు అతికిస్తే 2 నెలల నుంచి అతి కట్టట్లేదు మీరు బ్యాచులర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా పెళ్ళం పోయినా అండి బ్యాచులర్ అనరు మరి ఏమంటారు మొగుడు పోయిందని విధవ అంటారు పెళ్ళం పోయిన వాడిని యదవ అంటారు ఎవడా అన్న విధవ నీకన్నా విధవడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే విధవన్నారు విధవ సచ్చినాడు బుద్ధ విగ్రహంలో కూర్చున్నాడు అబ్బా చిదవ చదువుకున్న వాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏమైందిరా సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగుతున్నాడా యదవా నిన్ను డబ్బులే అడిగాడరా నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు తీర్చమంటాడు ఆ సుందరం గారు రా అబ్బా ఆ సుందరం గారు రాని ఆడి పని చెప్తాను ఆడు గనక రాకపోతే రే మన బతుకు బస్ స్టాండే ఓల్డే 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 ఏకేస్తా వచ్చింది తెగనరా సుందరం ఇది బయట సుందరం ఇది సూపర్ సుందరం ఇది ఇంకా సూపర్ సుందరం ఏంటిది మా సుందరం ఉన్నాడేమో నని ఇద్దరం పట్టంగా నేను పట్టుకుంటాగా ఏం చేస్తున్నారా ఆ ఏం లేదురా చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా కండక్టర్ గారు సరుకులతో పాటు శాల్సీలు కూడా వచ్చేస్తున్నాయండి బాబు ఎవరు ఆయన నా పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను సొసైటీలో పనిచేసేవాడు ఈ సరుకుల మధ్య దొంగడం అంటే అసహ్యంగా అనైలు బస్ లో వస్తానని చెప్పి బస్ మీద వచ్చేవేట్రా గాలి కోసమా అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసి కూర్చుంటాను అదే అమ్మాయి అరే అమ్మాయి అయితే బస్ లో లైట్ తీసేయగానే ఎగిరి గంతేసి ఒళ్ళో కూర్చోవాలి పైకి ఎక్కడే వెంట్రా వెరీ బ్యాడ్ సర్లే నువ్వు ఉండహా ఒరే నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా డబ్బులతో వచ్చా నాకు నిద్రలో వినపట్లేదు వచ్చే వచ్చే వస్తున్నాగా వద్దున్నాయి ఏదో ఒకలా